Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సజ్జల సాయిరెడ్డి వైసీపీలో నెంబర్ టూ ఎవరు? సీఎం జగన్ పార్టీ అధినేతగా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో ఆయన కొత్తగా అప్పగిస్తున్న బాధ్యతలు, ఎంపిక చేస్తున్న విధానం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. 2024 ఎన్నికలలో తన సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్న జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రుల ప్రక్రియ పూర్తి చేశారు. ఇక పార్టీలోనూ కీలక బాధ్యతలను నేతలకు అప్పగిస్తూ నిర్ణయించారు. పార్టీ ఏర్పాటు నుంచి జగన్తోనే ఉంటూ పార్టీలో నెంబర్ టూ స్థానం విజయసాయిరెడ్డిదేనని ప్రచారం సాగేది. పార్టీలో ఆయన మాటకు తిరుగులేదు. జగన్ తరువాత అంతటి హోదా, అధికారం ఆయన పార్టీలో అనుభవించారు. ఇక పార్టీ ఏర్పాటు తరువాత రాజ్యసభ సభ్యుడిగా అటు కేంద్రం, ఇటు వైసీపీ, ఆ తరువాత కేంద్రం, ఏపీ మధ్య సంధానకర్తగా వ్యవహరించారు. 2019 ఎన్నికలలో ఢిల్లీలో క్రియాశీలకంగా పనిచేశారు. అదే సమయంలో రాష్ట్రంలో వైసీపీ విజయంలోనూ కీలక భూమిక పోషించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సైతం చాలా అన్నీ తానై వ్యవహరించారు. ఇక్కడ పార్టీలో జగన్ వద్ద, అటు కేంద్రంలో ప్రధాని వద్ద మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇదే నమ్మకంతో జగన్ విశాఖతో పాటుగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా సాయిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల సమయంలో ఆ జిల్లాలో పార్టీ గెలుపులో ప్రతి నిర్ణయంలోనూ ఆయనదే ప్రధాన పాత్ర. కానీ అనేక ఆరోపణలు సాయిరెడ్డి ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు బాధ్యతలు మారాయి. విశాఖతో పాటుగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించారు. ఆ స్థానంలో వైవి సుబ్బారెడ్డి బొత్సకు ఆ బాధ్యతలు కేటాయించారు. ఇక ఇదే సమయంలో పార్టీలో సజ్జల క్రియాశీలకంగా మారారు. జగన్ నిర్ణయాలలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో సూపర్ పవర్గా వ్యవహరిస్తున్నారు. సాయిరెడ్డి పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్గా వ్యవహరించనున్నారు. ఇది ఒక విధంగా ఆయనకు ప్రాధాన్యత తగ్గించడమే అనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. కానీ ఎన్నికల సమయంలో అనుబంధ విభాగాలు కీలక పాత్ర పోషించేలా చూడడం కోసమే సాయిరెడ్డికి ఆ బాధ్యత ఇచ్చారనేది మరో వాదన. సజ్జలకు కర్నూలు బాధ్యతలు కేటాయించారు. ఇదే సమయంలో కీలకమైన అన్ని జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తల సమన్వయ బాధ్యతలను అప్పగించారు. ఇది ఒక రకంగా పార్టీలో జగన్ తరువాత పార్టీని కంట్రోల్ చేసే అధికారం సజ్జలకు ఇవ్వడమేననే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఇక తాజాగా మంత్రివర్గ కూర్పు విషయంలోనూ సీఎం జగన్, సజ్జల మినహా మరెవరికీ అవకాశం ఇవ్వలేదు. అలకబూనిన వారిని బుజ్జగించడం, పార్టీ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల ప్రకటన అన్నీ సజ్జల తానై వ్యవహరిస్తున్నారు. ఒక విధంగా సజ్జల నోటి నుంచి వచ్చే మాట జగన్ మాట అనే స్థాయిలో పార్టీలో ప్రాధాన్యత పెరిగింది. సాయిరెడ్డి పూర్తిగా ఇప్పుడు ఢిల్లీ వ్యవహారాలు, అనుబంధ సంఘాలతో సమావేశాలు, జాబ్ క్యాంపుల నిర్వహణపైనే ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్షాలపైన విమర్శలు చేస్తూ జగన్ నిర్ణయాలను ప్రశంసిస్తున్నారు. అయితే సాయిరెడ్డి రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. 4 స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి. సాయిరెడ్డికి రెన్యువల్ ఖాయమని చెబుతున్నారు. ఢిల్లీలో మాత్రం సాయిరెడ్డిని డామినేట్ చేసి బాధ్యతలు తీసుకునే స్థాయిలో పార్టీలో మరెవరూ కనిపించడం లేదు. కానీ సాయిరెడ్డి ప్రాధాన్యత ఎందుకు దక్కుతుందనేది మాత్రం పార్టీలో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న సాయిరెడ్డికి సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించి, అదే సమయంలో లోక్సభలో పార్టీ నేతగా ఉన్న మిథున్ రెడ్డికి సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. దీంతో వైసీపీలో నంబర్ టూ స్థానం ఇప్పుడు ఎవరిది అంటే దాదాపుగా సజ్జల పేరు వినిపించే విధంగా ఆయన యాక్టివ్ అయ్యారు. దీంతో సీఎం జగన్ తాజా నిర్ణయాలు రానున్న రోజుల్లో ఎటువంటి మలుపులకు కారణమవుతాయనే ఆసక్తి పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.